విటమిన్ మాత్రలు మంచివే, శరీరంలో పోషకాహారాలేమిని సర్దుబాటు చేస్తాయి, కానీ వైద్యులను సంప్రదించకుండా అదే పనిగా అధిక మోతాదులో వీటిని వాడితే మాత్రం అంతకు మించిన చెడు మరొకటి ఉండదు. ఈ మాత్రలకు బదులు ఆహారం ద్వారానే విటమిన్లను శరీరానికి అందించడం శ్రేయస్కరం అంటున్నారు నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు. ముఖ్యంగా 5 రకాల విటమిన్ మాత్రల విషయంలో జాగ్రత్తగా ఉండాలంటున్నారు. విటమిన్ ఏ, ఇది శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్, చక్కని దృష్టికి, సక్రమైన నాడీ విధులకు అవసరమైనది. అయితే ఎక్కువ మోతాదులో ఈ మాత్రలను తీసుకునే వారికి కాలేయ సమస్యలు, ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ముప్పు ఉంది. విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్, ఈ మాత్రలను ఎక్కువగా తీసుకుంటే కిడ్నీలో రాళ్ళు ఏర్పడే ప్రమాదం ఉంది. విటమిన్ బి6 శరీరంలో చాలినంత శక్తి స్థాయిని నింపుకోవడానికి రోగ నిరోధక వ్యవస్థకు కీలకమైన విటమిన్ ఇది. ఒక రోజుకు 100 మిల్లీగ్రాములకు మించి తీసుకుంటే నాడీ చర్మ సమస్యలు, గుండెల్లో మంట వచ్చే ప్రమాదం ఉంది. విటమిన్ ఈ, ఈ మాత్రలను తీసుకునే వారిలో మరణం ముప్పు ఎక్కువగా ఉంది. ముఖ్యంగా గుండె వైఫల్యం, క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉంది. మల్టీవిటమిన్, అన్ని విటమిన్లు సమపాళ్లలో లభించే మాత్రగా దీనిని భావిస్తుంటారు చాలామంది. వ్యాధులు రాకుండా ఇవి కాపాడతాయన్న ప్రచారం వృత్తిదేనని, అనవసరంగా వీటికి డబ్బులు ఖర్చు పెట్టడం వృధా అని నిపుణులు కొట్టిపారేస్తున్నారు. అవసరం కాక లేకపోతే వీటి వల్ల ప్రయోజనం కంటే హానికరమే ఎక్కువని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు.